వాళ్ళ కన్నీళ్లను చూసి చలించిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు ఇలా వీఆర్ఏలు ధర్నాలు చేస్తూ ఉన్నారు రియల్డ్ అస్టేట్ల సమస్య అట్లే మిగిలిపోయింది ఏ ఒక్క సమస్యను చెప్పండి మీరు చేసిన ఒక కరెంట్ విషయం చెప్పారు తప్ప ఇంకే విషయమో చెప్పండి రైతులకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో మీరు చెప్పండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద మాట్లాడుతూ సమస్యల కోసం కొట్లాడుతూ ప్రజా సమస్యల కోసం నిజంగా నిజాయితీగా సిన్సియర్గా ఉద్యమాలు చేసేటువంటి పార్టీగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఒక పవర్ఫుల్ ఒక పవర్ఫుల్ డైనమిక్ లీడర్గా షర్మిలక్క గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణలో మేము పనిచేస్తాం అన్న ఇవాళ పోటీ చేస్తాం ఇవాళ రిజల్ట్ రావాలన్నా రేపు పోటీ చేస్తాం రేపే రావాలన్నా దానికోసం పనిచేస్తలేమన్నా ప్రజా సమస్యలు ప్రస్తావించాలనుకుంటున్నాం ప్రజా సమస్యలు ఎజెండాగా తిరుగుతున్నాం కనుక ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు విశ్వాసం నమ్మకం మాకుంది ఆదరించినా ఆదరించకపోయినా ఆ ప్రజల తరపున ఎప్పటికీ కొట్లాడుతూనే ఉంటామన్నా చనిపోయేంత వరకు కొట్లాడుతూనే ఉంటాం ప్రశ్నించడం మాత్రం మానం ప్రజల సమస్యలు మేము నిరంతరం పాటగా మాటగా ఉద్యమకారుడుగా ఎప్పటికీ నేను జీవితాంతం బతుకున్నంత కాలం ప్రజల కాలి దుమ్మునై జీవిస్తా పాలకుల కంట్లు నలుసునై జీవిస్తా ఇది నా కాన్సెప్ట్ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ నమస్తే క్లియర్ కట్ విత్ క్రాంతి ఇలా మనతోటి